ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తూనే ఉన్నారు. మీ నాన్నగారు ఆంటీ ఆచూకీ కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారే. మనోజ్ కోమాలో నుంచి బయటికి రాలేదు కదా? ఇంకా రాలేదే. మనోజ్ కోమాలో నుంచి బయటకొచ్చి నోరు తెరిచి నిజం చెప్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి. డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. కన్న తల్లి ఏమైందో ఏంటో, ప్రేమించిన వాడు జైలు పాలయ్యాడు, ఆరాధ్య తండ్రి కోసం బెంగ పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ తప్పిపోయిందంట. కన్న తండ్రి ఆరోగ్యం ఇలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఇన్ని కష్టాలు చాలక మనం ఊహించని ప్రమాదం ఎదురైంది. ఊహించని ప్రమాదమా? ఏంటది? మా అక్కని పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుడు, మా కుటుంబాన్ని నాశనం చేసిన రాస్కెల్ బుచ్చిబాబుగాడు వచ్చాడు. అవునా? అతనెందుకు వచ్చాడే? నిజమే, ఇది నిజంగా ఊహించని పరిణామమే. అసలు వాడికేం పనిక్కడా? చేసిందంతా చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు? అయినా వాడొస్తే ఏముందిలే, వాడి గురించి అందరికి తెలిసిందే కదా. మీ నాన్న చూస్తే ఖచ్చితంగా వాడిని చంపేస్తారు. నేను కూడా అదే అనుకున్నానే. కానీ ఏం మాయ చేశాడో, ఏం మంత్రం వేశాడో తెలియదు. కానీ వాడు నేను మారాను అని వగలు ఏడుపులు పడ్డాక వాడి మీద ఎంతో కోపంగా ఉన్న నాన్నగారు వాడిని గుడ్డిగా నమ్మారు, దగ్గరికి రానిచ్చారు. అంతేకాక వాడు నా ప్రాణాలు కాపాడిన దేవుడు అని పొగుడుతున్నారు. ఆశ్చర్యంగా ఉందే, అంకుల్ వాణ్ణి నమ్మడమా? ఏదో పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చినట్టున్నాడు, అందుకే నాన్న చుట్టూ తిరుగుతున్నాడు. జాగ్రత్త, వాడసలే మామూలుడు కాదు, కొంచెం కేర్ఫుల్గా ఉండు. ఇదే మాట నాన్నకు చెప్తే పట్టించుకోవట్లేదు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది. భయపడకు మిథునా, ఎన్నో సమస్యలు చూసిందానివి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డదానివి. నీ గురించి నాకు తెలుసు కదా, నువ్వు తప్పకుండా వీటి నుంచి బయటపడతావు. రమ్య పద, కోర్టుకు టైం అవుతుంది. పద. మిథునా, మిథునా, నేను రావడం నీకు ఇబ్బందిగా అనిపించచ్చు. అవును, నిన్ను చూస్తే నా కళ్ళు కంపరంగా ఉంది. అర్థమవుతుంది, కానీ నా మీద కోపంతో మావే గారిని కష్టపెట్టుకు, కోపం తెప్పించుకు. అసలే మావే గారికి హార్ట్ ప్రాబ్లం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు మారిపోయినట్టుగా మా నాన్నని నమ్మించాలని తెగ ప్రయత్నం చేస్తున్నావు. ఏంటి మిథునా, యాక్టింగ్ ఏంటి, ప్రయత్నం ఏంటి? ఏంటా, మా అక్కని ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్ చేసి మా ఆస్తి కొట్టేయాలని ప్రయత్నం చేసి మా అక్కని పొట్టను పెట్టుకున్నావు కదా, దాని గురించే చెప్తున్నాను. మిథునా, నువ్వు చెప్పింది నిజమే. గతంలో నేను చాలా తప్పులు చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను, నా భార్యను దూరం చేసుకున్నాను. కానీ అదంతా గతం. ప్రస్తుతం నేను మనిషిగా మారాను. అబద్ధం, నీ మాటలు నమ్మేంత అమాయకురాలిని కాదు నేను. మర్యాదగా చెప్పు, ఏం ఆశించి మళ్ళీ నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు? ఎందుకు మా నాన్న దగ్గర మంచి వాళ్ళ నటిస్తున్నావు? అది నటన కాదు, నిజం. పాముకి పాలు పోసినంత మాత్రాన అది విషం చెమ్మకుండా ఉంటుందా? క్రూరమైన తోడేలు విశ్వాసం గల కుక్క అవుతుందా? అలాగే నువ్వు మంచి వాళ్ళ నటించినంత మాత్రాన నేను నిన్ను నమ్మను. నమ్మొద్దు, నమ్మమని కూడా నేను చెప్పను. అటువంటిది నాలో వచ్చిన మార్పును నమ్మడానికి నీకు కూడా చాలా రోజులు పట్టొచ్చు. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మారాను, మారుతున్నాను, ఇంకా మారుతాను.
నాలో ఈ మార్పు మీ మెప్పు కోసం కాదు. ఒక గొప్ప వ్యక్తిగా నన్ను నిన్ను మలుచుకోవడం కోసం, మంచి మనిషిగా నన్ను నిన్ను మార్చుకోవడం కోసం. ఆ దేవుడు నాలోని ఈ మార్పును నీకు అర్థమయ్యేలా చేయాలని ప్రార్థిస్తున్నాను. హలో అక్క, ఆరాధ్య ఆచూకీ దొరికిందా? దొరికిందక్క, నాన్న తీసుకొచ్చారు. థ్యాంక్ గాడ్. ఎలా ఉంది ఆరాధ్య? బానే ఉందక్క. నేను, ఆరాధ్య, అమ్మ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నా. అవునా? అవునక్క, బావని చూస్తే తప్ప అన్నం తినని ఆరాధ్య మొండికేస్తే స్టేషన్కి తీసుకొచ్చాం. గౌతమ్ గారు ఎలా ఉన్నారు? ఇప్పుడే కోర్టుకు తీసుకువెళ్ళారక్క. నేనొకసారి కలుద్దామని కాల్ చేశాను. ఎక్కడున్నావు? నేను హాస్పిటల్ దగ్గరున్నాను. మీరు డైరెక్ట్గా ఇంటికే వచ్చేసేయండి, నేను విరాజ్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను. అందరం కలిసే కోర్టుకు వెళ్దాం. సరే అక్క. రమ్య, పద. ఏంటమ్మా, స్కూల్ టైం అవ్వకుండానే మధ్యలోనే నన్ను తీసుకొచ్చేసా? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? జస్ట్ వెయిట్. అమ్మా అమ్మా, సరే ఎలా ఉన్నావు ఆరాధ్య? బాగున్నానమ్మా. విరాజ్, ఎక్కడికి వెళ్ళావు ఆరాధ్య? ఐ మిస్ యూ సో మచ్. పద, నీకు చాలా విషయాలు చెప్పాలి. అక్క, మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలాగో కోర్టులో కలుసుకునే వాళ్ళం కదా, ఇంటికి ఎందుకు రమ్మన్నావు మిథున? అందుకు. పిల్లలిద్దరూ కలుసుకుంటారని ఇక్కడికి రమ్మన్నాను. చూడండి, వాళ్ళిద్దరూ ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. సరే, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. చూడమ్మా, వాళ్ళిద్దరు ఎలా కలిసిపోయారో. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. వాళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది. అవునమ్మా. ఆరాధ్య చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఎంత బాగా చూసుకున్నా ఆడపిల్లకు తల్లి లేని లోటు తీర్చలేరు కదమ్మా. మిథునక్క ఆరాధ్యను సొంత తల్లిలాగా ప్రేమగా చూసుకోవటం చూసిన తర్వాత ఆరాధ్యకు అమ్మ దొరికిందని ఆనందపడ్డాను. విరాజ్తో కలిసిపోవటం చూసిన తర్వాత ఆరాధ్యకు ఇంతకంటే మంచి కుటుంబం దొరకదు అనిపించింది. మిథునక్క బావని ఎంతో ప్రేమించింది. అందుకే
బావకి మిథునక్క కరెక్ట్ జోడి అనిపించింది.